అందరికీ హ్యాపీ దీపావళి। ఈ రోజు యావత్ భారతదేశంలో ప్రపంచంలో మరి దీపావళి సంబరాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో చార్మినార్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ చార్మినార్ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా శశికళ వారి యొక్క ఫోర్ ఫాదర్స్ నుంచి వంశ పారంపర్యంగా జరిగేటువంటి ఈ యొక్క భాగ్యలక్ష్మి టెంపుల్ దేవాలయానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, వాళ్ళ కుటుంబ సభ్యులు, రెండోది లక్షలాది మంది భక్తులు భాగ్యలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. అంటే మామూలు దివాళీ రోజే కాకుండా నీకు సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముకుంటే మాకు మంచి జరుగుతుంది అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా విపరీతంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదీ తెలంగాణ వాస్తవులే కాకుండా నీకు నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా పర్టికులర్గా భాగ్యలక్ష్మి హైదరాబాద్ వస్తే ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వస్తారు. అయితే ఈ సంవత్సరం 2020 ఈ కరోనా వైరస్ ఫ్లడ్లతో ప్రజలు బాగా సఫర్ అయ్యారు. బట్ దివాళీ అంటేనే దంతేరస్, రెండోది లక్ష్మీదేవి పూజ. మొత్తం హైదరాబాద్ ఎంటరే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ ఫెస్టివల్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే లక్ష్మీదేవి అమ్మవారిని సరిగ్గా చూసుకుంటే అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతోని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మరి పాడి పంటలతో ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా దివాళీ రోజు మరి బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బట్ ఇక్కడ 3 డేస్ కూడా మీకు బద్రీనారాయణ టెంపుల్ని తలపించే విధంగా మీకు డెకరేషన్ కానివ్వండి, ఈరోజు మరి అమ్మవారి అలంకరణ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా. అంటే ఇది 3 డేస్ కూడా రౌండ్ ద క్లాక్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మరి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. దీంతోపాటు నేను శశికళ గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇంత పెద్ద సేవ ప్రజల కోసం చేయడం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి రెండోది ఏంటంటే వచ్చేటువంటి భక్తులకు కూడా మరి అది ఎన్ని లక్షల మంది వచ్చినా, 5, 6, 7 ఎన్ని లక్షల మందికి వచ్చినా వాళ్ళకు దర్శనంతో పాటు కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం అనేది చాలా మంచి సాంప్రదాయం. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి తరపు నుంచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, కులమతాలకు అతీతంగా. ఇప్పుడు హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండడానికి చిహ్నమే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్. ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో కూడా చార్మినార్ అటువంటి ఇంత పెద్ద కట్టడం జరుగుతున్నప్పుడు ఇక్కడ టెంపుల్ కూడా ఉండాలని ఆ రోజు డిజైన్ చేసి, అంటే హైదరాబాదు హిందూ ముస్లింలకు ప్రతీకగా ఉండాలనేటువంటి అంత, అంటే ఆ కాలంలో కూడా ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను అమ్మవారిని కోరుతున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం జరిగినటువంటి కరోనా ఫ్లడ్ ఇబ్బంది ఫర్దర్గా భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో రావద్దు, ప్రజలు సంతోషంగా ఉండాలి. రెండోది లక్ష్మీదేవి పూజ అంటే బాగా డబ్బులు రావాలి. కాబట్టి ప్రజలను డబ్బులకు ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.